నమస్తే అమ్మా. నమస్కారం. మీ పేరు? మమత. ఏం చదువుకుంటున్నారు? సెకండ్ ఇయర్ సీనియర్ ఎంపీసీ. ఎంపీసీనా? ఎలా ఉంది జైన్ గారి పాలన? ఇట్స్ వెరీ నైస్ అండ్ చాలా బాగుంది చూడడానికి. చూడడానికి కాదు, పరిపాలించడం కూడా బాగుంది. ఇలాంటి పాలన ఇంతకుముందు ఎవరు చేసినట్టు నాకైతే అనిపించలేదు. మేము పుట్టినప్పటి నుంచి మా ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంది. ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ కానీ, అక్కడ కాలేజ్ వాతావరణం కానీ. నేను గవర్నమెంట్ గురుకులం కాలేజ్లో చదువుతున్నాను, అక్కడ సీట్ వచ్చింది సత్తెనపల్లిలో. ఫుడ్ మాత్రం చాలా బాగుండిద్ది, ఎడ్యుకేషన్ ఇంకా బాగుండిద్ది. చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ అనమాట మా దగ్గర. ఇంకా ఫ్రీనే కానీ బెస్ట్ ఎడ్యుకేషన్, అన్ని ఫ్రీ. ఇంకా ఈవెన్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, లైక్ గేమ్స్ మీద కండక్ట్ చేసినా సరే వీ కెన్ గో ఎనీవేర్. మమ్మల్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తారు, గేమ్స్ చేస్తారు. మొన్న అంబటి రాంబాబు సార్ వచ్చి మాకు అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సార్ని చూసాం, సార్తో మాట్లాడాం, సార్ మాతో మాట్లాడారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. లైక్ వెరీ మచ్. మొదటి ఓటు వచ్చిందా? ఇంకా రాలేదు. మొదటి ఓటుని ఎవరికి వినియోగించుకుంటారు? జగన్కే. ఆలోచించారేంటి అంటే అలానే ఏం లేదు, ఎవరికేయాలా అని ఫస్ట్ థింకింగ్ వచ్చిందంటే జగన్ మామయ్యకే వేస్తాను. ఇప్పుడు మీరు మీరు మీ ఊర్లో స్కూల్స్ చూసారు కదా? ఎలా ఉన్నాయి మీ ఊర్లో స్కూల్స్? ఇంతకుముందు స్కూల్స్ ని ఇప్పుడు స్కూల్స్ ని, ఎస్ గవర్నమెంట్ స్కూల్, ఇంతకుముందు స్కూల్స్ ని ఇప్పుడు స్కూల్స్ ని కంపారిజన్ చేసుకుంటే ఇట్స్ వెరీ నైస్ అండ్ బెంచెస్ కానీ అన్ని చాలా మారిపోయింది. డిజిటల్ బోర్డ్స్, వర్చువల్ క్లాసెస్, కంప్యూటర్స్ అన్ని బెటర్, చాలా బాగుంది. ఇంగ్లీష్ టీచర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా బెటర్ మాకు. గతంలో జగన్ గారు ఏదైతే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి, పేదలంతా ఇంగ్లీష్ మీడియం చదవాలని కోరుకున్నప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది. కొంతమంది లీడర్లే వద్దు ఇంగ్లీష్ మీడియం వద్దు అనేసి అన్నారు. ఇంగ్లీష్ మీడియం అవసరం అంటారు? ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం చెప్పాలంటే, ఎందుకంటే మనం బయట ఎక్కడికైనా వెళ్ళినా సరే అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. తెలుగు మీడియం చదివితే తెలుగులో ఏం మాట్లాడదామని. కానీ కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదు, వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు కదా రాని వాళ్ళు. ఇంగ్లీషే వద్దు అనేసి చేశారు. ఇంగ్లీష్ మీడియం అవసరం, పెట్టాల్సింది అవసరం అంటాను. చదువుకోవాలి, చదువుకోవాలని ఎంత ఆసక్తితో ఉన్న వాళ్ళు, వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది కదా క్యూరియాసిటీ. సో దట్స్ వై ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సింది. ఐ థింక్ వెరీ నైస్ అండ్ అంటే ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే వాటిని మార్చుతారని అనుకుంటున్నాను. ఐ థింక్ గెలుస్తారని అనుకుంటున్నాను.